హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో సొంతంగా గడుగు ముగ్గు వేసుకోవాలనుకునే వాళ్ళు కలర్ మిక్సింగ్, ఏ బ్రష్ వాడాలి, ఆకులు తీగలు, మిక్సింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చెప్తానండి, చూపిస్తాను. ఈ వీడియో చూడండి. అలాగే దీని తర్వాత రెండో వీడియో లోటస్ తామర పువ్వు ఎలా వేయాలి, రోజా పువ్వు ఎలా వేయాలి, ఒకే బ్రష్కి రౌండ్ బ్రష్కి ఇలా మిక్సింగ్ రావాలంటే ఎలాగో రెండో వీడియో చేస్తున్నానండి, అది కూడా చూడండి. ఇది ఫ్లాట్ బ్రష్ అండి, ఇది నెంబర్ వచ్చేసి 8 అండి. ఇప్పుడు దీన్ని వైట్ కలర్లో ఒక సైడ్ మాత్రమే ఇలా ముంచాలండి. ఇలా ఇలా ఆ బ్రష్లో సగం ఇలా ముంచాలి. తర్వాత బ్రష్ తిప్పేసి రెండో సైడ్ ఇలా రెడ్ కలర్ని సగం ముంచాలండి. పెయింట్లోన అపక్క సైడ్ సగం, ఇపక్క సైడ్ సగం ఇలా ముంచాలి. తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా పేపర్ మీద ఇలా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక రెక్క ఉండే ఫ్లవర్ వేద్దామండి. ఒక రెక్క ఉండే ఫ్లవర్ ఇది. తర్వాత బ్లూ కలర్తో రెండు రెక్కలు ఉండే ఫ్లవర్ వేద్దాం. తర్వాత ఇప్పుడు రెడ్ కలర్తో మూడు రెక్కలు ఉండే ఫ్లవర్ వేద్దామండి. ఇప్పుడు 5 రెక్కలు ఉండే ఫ్లవర్ వేద్దామండి. ఇప్పుడు మిక్సింగ్ ఫ్లవర్ వేద్దామండి. ఇప్పుడు 4 దిక్కులు ఉండే ఫ్లవర్ వేద్దామండి బ్లూ కలర్తో. సారీ అండి, ఈ ఫ్లవర్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకని మరోసారి దీని మీదే ఇలా మిక్సింగ్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు మందారం పువ్వు వేసి చూపిస్తానండి. మందార పువ్వుకి ఇలా రెండు ఒకేసారి వైటు రెడ్డు ఒకేసారి ఇలా ముంచాలండి పెయింట్లోన. తర్వాత ఇలా మిక్సింగ్ చేసి ఇలా ప్రెస్ చేసి ఇలా లైట్గా వదిలేయాలి. తర్వాత ఇంకో సైడు ఇలా పెయింట్ అద్దుకొని మరోసారి రెండు మిక్స్ చేసేయాలండి ఒకేసారి రౌండ్ బ్రష్తో. తర్వాత ఇలా ఆ సైడు మరి ఈ సైడ్ కూడా ఇలా ప్రెస్ చేసి ఇలా లైట్గా వదిలేయాలండి. ఇప్పుడు రౌండ్ బ్రష్తో 7 బ్రష్తో ఆకులు తీగలు వేసి చూపిస్తానండి. ఇది 7 బ్రష్, ఇది రౌండ్ బ్రష్. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఇలా పెయింట్ అద్దుకొని ఆకులు వేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఫ్లవర్కి ఈ విధంగా క్రాస్ వేసి తర్వాత ఆ క్రాస్ ఎలా ఉంటే అలా ఆకులు వేయాలండి. ఆ క్రాస్ని బట్టే మనం ఆకులు ఇలా తిప్పాలండి. తర్వాత రెండో రెక్కలు ఉన్న ఫ్లవర్ కూడా ఇలా క్రాస్ కానీ స్ట్రైట్ కానీ వేయచ్చండి. దీనికైతే క్రాస్ వేస్తున్నాను. ఫస్ట్ దానికి రెండు ఆకులు వేసాం కదండి, ఇప్పుడు ఇటు సైడ్ రెండు ఆకులు వేద్దామండి.